సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అమలులో లేదన్నారు మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి. ఇక మీదట కూడా ఈ స్కీమ్ అమలు చేయమని, దీనిని వ్యాపారస్తులు కొనుగోలుదారులు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అదేవిధంగా ప్రజలు అన్ని అనుమతులు ఉన్న ప్లాట్లను మాత్రమే కొనుగోలు చేయాలని, లేకపోతే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. లాస్ట్ 3 డేస్ బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే, కొత్తగా ఏర్పడినటువంటి పురపాలక సంఘాలలో, అలాగే పాత మున్సిపాలిటీలో కొంత ఏరియా మెర్జ్ అయినటువంటి విలేజ్లలో కూడా ఎల్ఆర్ఎస్కు సంబంధించినటువంటి దాన్ని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ దానికి అనుగుణంగా ఎక్కడైతే కొత్తగా గ్రామ పంచాయతీల నుండి రీసెంట్గా వితిన్ 1 ఇయర్ లోపల అప్గ్రేడ్ అయినటువంటి మున్సిపాలిటీలో మాత్రమే ఎల్ఆర్ఎస్ అవకాశం ఉంది కాబట్టి, వ్యాపారస్తులు ఇటు విషయాన్ని ఆలోచించి మనకు వర్తించదు కాబట్టి, గతంలో కూడా కొన్ని సందర్భాల లోపల కొందరు వ్యాపారస్తులు ఇదిగో ఇలాగే ఎల్ఆర్ఎస్కు పర్మిషన్ ఇస్తారు కాబట్టి మీరు ఇల్లీగల్గా చేసినటువంటి ప్లాట్స్ను కూడా కొనుగోలు చేయొచ్చు అనే టైప్ లోపల ప్రచారం చేసేసి విపరీతమైనటువంటి ఇల్లీగల్ వెంచర్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. పట్టణ ప్రజానికం అలాగే పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎక్కడైతే లీగల్గా ప్లాటింగ్ చేస్తున్నారో అటువంటి ప్రాంతాల్లో మాత్రమే ప్లాట్ కొనుక్కోవాల్సిందిగా విజ్ఞప్తి.